అమెరికాలో అక్టోబర్ నవంబర్ ప్రాంతంలో చెట్లన్నీ కూడా గ్రీన్ నుంచి ఎల్లో ఆరెంజ్ రెడ్ కలర్స్గా ఇట్లా మారిపోతాయి. కేవలము బాగా చలిగా ఉన్న దేశాల్లో మాత్రమే ఇలా చెట్లు కలర్లు మారుతాయి. ఎందుకంటే చెట్టు బ్రతకాలంటే సూర్యరశ్మి ఉండాలి, కార్బన్ డైఆక్సైడ్ ఉండాలి, నీళ్లుండాలి, తర్వాత భూమి నుంచి వచ్చే సత్తువ ఖనిజాలు కావాలి. చెట్ల ఆకుల్లో ఈ ప్రక్రియ అంతా జరుగుతుంది. కానీ చలికాలంలో నీళ్లు దొరకవు, గడ్డగట్టిపోతాయి కాబట్టి, సూర్యరశ్మి కూడా తక్కువైపోతుంది కాబట్టి చెట్ల ఆకులు ఆహారాన్ని తయారు చేసుకోలేవు. అందుకని చలికాలంలో ఈ చెట్ల ఆకులన్నీ కూడా ఇలా కలర్లు మారి కింద పడిపోతాయి మొత్తం. కానీ చాలా కొన్ని చెట్లు మాత్రమే ఆకులు గట్టిగా ఉండేటివి, చలికి తట్టుకునే మందంగా ఉండే ఆకులు ఉండే చెట్లన్నీ కూడా బ్రతుకుతాయి. ఎలా అంటే అవి నీటిని దాని లోపల దాచిపెట్టుకొని ఉంటాయి. కాబట్టి చలికాలంలో దొరికే ఆ కొంచెం సూర్యరశ్మితోనే ఆ నీళ్లు వాడి అది ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. కాబట్టి ఆకులు పతలాగా ఉండే చెట్లన్నీ కూడా చలి దేశాల్లో ఇలా రంగులు మారి కింద పడిపోతాయి. కానీ మనకు తెలిసినట్లు చెట్ల వల్లనే మనకు ఆక్సిజన్ వస్తుంది కదా. కానీ ఆకులన్నీ పడిపోతే మరి చలికాలంలో ఆక్సిజన్ తక్కువ అయిపోదా? సమాధానము తక్కువ అయిపోదు. ఎందుకంటే మనము పీల్చే ఆక్సిజన్ కేవలం చెట్ల నుంచే కాకుండా ఫైటో ప్లాంక్టన్ అని సముద్రాల్లో చిన్న చిన్న జీవులు ఉంటాయి, అవి కూడా ఆక్సిజన్ని తయారు చేస్తాయి. ఎంత తయారు చేస్తాయి అంటే మనం పీల్చే ఒక శ్వాసేమో చెట్ల నుంచి వస్తుంది ఆక్సిజను, రెండో శ్వాసేమో ఈ సముద్రంలో ఉన్న జీవుల నుంచి వస్తుంది. అంతేకాక మిగతా ప్రదేశాల్లో అంటే భూమధ్యరేఖకి దగ్గరగా ఉన్న ప్రదేశాల్లో చెట్లు ఎప్పుడూ గ్రీన్గానే ఉంటాయి, ఆకులు ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే అది భూమధ్యరేఖకు దగ్గరగా ఉంది కాబట్టి అక్కడ సూర్యరశ్మి నీళ్లు ఎప్పుడూ దొరుకుతాయి. కాబట్టి భూమధ్యరేఖకు అటుపక్కన ఇటుపక్కన ఉన్న దేశాలన్నింటిలో కూడా ఆకులు ఆక్సిజన్ని సంవత్సరం పొడుగునా ఉత్పత్తి చేస్తూనే ఉంటాయి. భూమి మీద ఏ గాలి అయినా ఏ దేశంలో ఎటుపక్క వదిలినా కూడా ఒక నెల నెలన్నర లోపల అటుపక్క గాలి ఇటుపక్కకి, ఇటుపక్క గాలి అటుపక్కకి భూమి మొత్తం కూడా కలిసిపోతుంది. కాబట్టి మనం పీల్చుకునేంత ఆక్సిజన్ ఎప్పుడూ ఉంటుంది. అదీ కాక మనం పీల్చే గాలిలో కేవలము 21% మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది. మిగతాది నైట్రోజను, వేరే వేరే గ్యాసులన్నీ కూడా ఉంటాయి. ప్రతి చెట్టు సుమారుగా 2 మనుషులకి పీల్చుకునేంత ఆక్సిజన్ని ఉత్పత్తి చేస్తుంది. మనము బ్రతకాలంటే చెట్లు ఉండాలి. ఎందుకంటే మనము కార్బన్ డైఆక్సైడ్ వదులుతాము, చెట్లు ఆ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ని ఉత్పత్తి చేస్తాయి కాబట్టి. కానీ మనము వదిలే కార్బన్ డైఆక్సైడ్ కంటే కూడా మనము సుమారుగా 200 సంవత్సరాల క్రితం కనుక్కున్న మిషన్ల వలన, ఆ మిషన్లు వాడే బొగ్గు పెట్రోల్ వలన మనము వదిలే కార్బన్ డైఆక్సైడ్ కంటే కూడా ఈ మిషన్లన్నీ కలిపి ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాయి కార్బన్ డైఆక్సైడ్ని. ఈ బొగ్గును పెట్రోల్ను కాల్చడం వల్ల మనం సుమారుగా గత 100 సంవత్సరాల్లోనే భూమి మీద ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని డబల్ చేసినాం. ఈ కార్బన్ డైఆక్సైడ్ మనకి హాని చేస్తుంది. ఏ విధంగా అంటే భూమి చుట్టూ దుప్పటి కప్పినట్లు ఉంటుంది. సూర్యుని నుంచి వచ్చే వేడి భూమి మీద పడి పైకి వెళ్ళిపోకుండా అడ్డుకుంటుంది. దానివలన మనకు భూమి మీద టెంపరేచరు పెరుగుతూ ఉంటుంది. భూమి మీద ప్రకృతి బ్యాలెన్స్ చేసే కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజను కాకుండా మనము ఎప్పుడైతే దాంట్లో చేయిబెట్టినామో ఈ భూమి చుట్టూ కార్బన్ డైఆక్సైడ్ బ్యాలెన్స్ తప్పిపోతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ కావడం వల్ల చలి ప్రదేశాలు ఇంకా ఎక్కువ చల్లగైతాయి, వేడిగా ఉన్న ప్రదేశాలు ఇంకా ఎక్కువ వేడిగైతాయి, భూమికి పైన కింద ఉన్న ఐస్ అంతా కూడా మెల్ట్ అవుతుంది, అదంతా కరిగి సముద్రాల్లోకి వస్తుంది, సముద్రం ఎత్తు పెరుగుతుంది, సుమారుగా భూమి మీద ఉండే మనుషులందరూ కూడా సగం మంది దేశాల తీరాలమ్మడి ఉంటారు. ఈ సముద్రం ఎత్తు పెరిగితే ఈ నీళ్ళన్నీ కూడా చిన్నగా ఈ దేశాలని ముంచేస్తూ ఉంటాయి. మనకు వచ్చే తుఫాన్లు ఎక్కువైతాయి, భూమధ్య రేఖ అంతా కూడా చాలా వేడెక్కిపోతుంది, అక్కడ ఇంకా ఎడారి ప్రాంతం మాదిరిగా అయిపోతుంది, ఇంకా అక్కడ మనం బ్రతకలేము అసలు. కాబట్టి మనం సులువుగా ఈ కార్బన్ డైఆక్సైడ్ని ఆక్సిజన్గా మార్చాలంటే మనకు ఉన్న మార్గం ఏంటంటే చెట్లు. మనము చెట్లను కాపాడుకుంటే ఆ చెట్లే మన కోసము మనకు కావాల్సిన ఆక్సిజన్ ఇచ్చి మనం వద్దనుకున్న కార్బన్ డైఆక్సైడ్ని తీసేసుకుంటాయి. ఇందు మూలంగా సభ్య సమాజానికి ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఉన్న చెట్లను కొట్టేయొద్దండి, కొత్త చెట్లని పెంచండి, ఏదైనా ఖచ్చితంగా కాల్చాల్సి వస్తే తప్ప
చాలా వస్తువులు భూమి మీద వదిలేయడము లేకపోతే భూమి లోపల పూడ్చడమే బెటర్. అవి మళ్ళీ మట్టిలో కలిసిపోతాయి. వాటిని కాల్చడం వల్ల ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ మనము గాలిలోకి వదులుతున్నట్టు అవుతుంది. నా కారు పైన ఈ కెమెరాను పెట్టి మీ మనసుకి ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉండాలని అమెరికాలో ఈ అందమైన చెట్లన్నింటినీ మీకోసం చూపిస్తున్నాను.